శ్రీకాకుళం జిల్లా రాజం మండలం బొద్దం గ్రామంలో రెండు కులాల మధ్య చెలరేగిన వివాదం భౌతిక దాడులకు పాల్పడేలా చేసింది. ఇరు వర్గాల మధ్య జరిగిన తోపులాటలో పలువురు దళిత యువకులకు గాయాలయ్యాయి. దీంతో వారిని రాజం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. మా పిల్లలు కొట్టారు సార్, మా ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే మేము వెళ్ళాం. మేము ఎంతంటే అవునరా, మీ వెనకత్తలు మేము తిరుగుతున్నాం కదా, మీ వాళ్ళ వెనకత్తలు మేము ఉంటాము, మాకు ఇదే పరిస్థితి, మీ వెనకత్తలు తిరగబెట్టి మా పిల్లలు బలి తీసుకుంటారని అంటే వాళ్ళు లంచుకొద్దురు, ఈ లంచుకొద్దురు కేసేందు మొగలు అందరూ నన్ను పడిపోయారు సార్. ఎవరు కొట్టారమ్మా? ఎలవాళ్ళని సార్, బీసీ కొండధారం అండి. ఎస్టీ కొండధారం అయితే మా పిల్లలు బుడ్డోడి యాత్రకి, మాకు యాత్ర జరుగుతుంది, యాత్ర చేసి మా పిల్లలు వెళ్ళారు. పిల్లలు వెళ్తే మా పిల్లలు డ్యాన్స్ చేయడానికి వెళ్ళారు. డ్యాన్స్ చేయడానికి వెళ్తే మీరు పండుగలకి గింజిన వాళ్ళకి మీకు ఎందుకు డ్యాన్సులు అని మా పిల్లలు బాధిస్తారండి. మూడు ఈదులు కొట్టారండి. ఈ కూరలు కాదు, ఒక ఈదులు కాదు, మూడు ఈదులు కొట్టారండి. మా పిల్లలు దీన్ని పెడితే అన్నీ కొట్టేస్తానండి. మీకు ఇరిపించామని మాకు ఇంటికి ఫోన్ వచ్చిందండి. ఫోన్ వస్తే మీ పిల్లలు చంపిస్తారంటే మా మెలిసరికి సేవలు అయి ఉన్నారండి. ఒక పిల్లడు మా పిల్లలు చంపిస్తున్నారు, వాళ్ళందరూ కలిపి నెక్స్ట్ వచ్చిన బాధిస్తున్నారు. మా పిల్లలు ఒక్క మండే మాకట్లేదు. మా పెద్ద నాయన కావాలి, వాళ్ళు చచ్చిపోతుందంటే వాళ్ళకి నేను